कांग्रेस अग्रने प्रियांका गांधी एमदन हईदराबाद की राीएसपीएससी पेपर लीकेज नेपथ्य निरद्योग निरसन सभ में आम पागोन सभ एन जरगन कर्नाटक एन कचार मुस्तों अच्छी हईदराबाद की राियांका गांधी सभ कोसम भारी एर्पटी राष्ट्र कांग्रेस దీనికి సంబంధించి జూమ్ లో పిసిసి సమావేశం నిర్వహిస్తోంది. సమావేశంలో ఏసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పలువురు నేతలు హాజరయ్యారు. సర్వనగర్ స్టేడియంలో విద్యార్థి నిరుద్యోగ నిరసన సభపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇదే అంశంపై గాంధీ భవన్ నుంచి మరిన్ని డీటెయల్స్ రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ నేతల సమావేశానికి సంబంధించిన డీటెయల్స్ ఏంటి? థాంక్యూ యశోద. దాదాపు 6 నెలల తర్వాత కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. అది కూడా జూమ్ లో సమావేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రధానంగా రాష్ట్రానికి ప్రియాంక గాంధీ రాబోతున్నారు. సరూర్ నగర్ లో పెద్ద ఎత్తున ఈ నెల నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగా ఆ సభను ఏ విధంగా సక్సెస్ చేయాలి, నేతలు ఏ విధంగా పనిచేయాలనే దాని మీద డిస్కస్ చేశారు. అంటే గతంలో రాహుల్ గాంధీ పాదయాత్ర నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. ఏ విధంగా రూట్ మ్యాప్ కావచ్చు, లేకపోతే ఇతర అంశాల మీద ఆ రోజు సమావేశం జరిగింది. దాని తర్వాత దాదాపు 6 నెలల తర్వాత కాంగ్రెస్ నేతలు ఇవాళ భేటీ అయ్యారు. ఒక ఐక్యత ప్రదర్శన కోసము ఈ భేటీ అయితే మనకు కనబడుతుంది. చాలా కాలం తర్వాత నేతలు సమావేశం కావడం ఒక పార్టీలో చర్చకు కొనసాగుతుంది. మొన్నటి వరకు సైలెన్స్గా ఉన్న నేతలు కూడా ఈ సమావేశంలో జాయిన్ అయ్యారు. జగ్గారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి విక్రమార్క, దాంతోపాటు మరికొంతమంది నేతలు, ఏఐసీసీ సెక్రటరీలు, రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా ఉన్న ఠాక్రే, అదేవిధంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో జాయిన్ అయ్యారు. కర్ణాటకకు బయలుదేరుతున్న సమయంలోనే, హైదరాబాద్ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళే సమయంలోనే ఆయన జూమ్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏ విధంగా ప్లాన్ చేద్దాము, ఎట్లా పనిచేస్తే ప్రియాంక గాంధీ పర్యటన కావచ్చు, సభ కావచ్చు సక్సెస్ చేయడానికి ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద డిస్కషన్ చేశారు. ప్రధానంగా నేతలు అంటే ఈ నెల 4 లేదా 5 తారీఖు నాడు హైదరాబాద్లో సరూర్ నగర్లో సమావేశం ఉందని ముందట పిసిసి ప్రకటించింది. కానీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ అక్కడనే కర్ణాటకకు ఎక్కువగా టైం కేటాయించాలి. ఈ నెల 8 వరకు అక్కడ ప్రచార కార్యక్రమం ఉంది కాబట్టి 8వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అక్కడ ఉంది కాబట్టి ఆ సభ అక్కడ అయిపోయిన తర్వాత తెలంగాణకు వచ్చే అవకాశం ఉంటుంది. సో 8వ తారీఖు నాడే ఇక్కడ సమావేశం నిర్వహించారు. సరూర్ నగర్ కేంద్రంగా నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున యువతను లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లనే ఉద్దేశంతో ఈ సభ నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ నెల 24 నుంచి అటు ఖమ్మం కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలో ఈ సమావేశం నిర్వహించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళ్ళింది. నల్గొండ సభ సమావేశం నిర్వహించిన సమయంలో కాంగ్రెస్ సంబంధించిన అసమ్మతి నేతలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, అంటే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గం ఉన్న నేతలు కూడా ఆ సమావేశానికి హాజరై పెద్ద ఎత్తున కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, నేతలు కావచ్చు ఒక సంకేతం పంపారు. సో ఆ సమావేశం కాంగ్రెస్ నేతలను ఐక్యతను ప్రదర్శించాల సమావేశం జరిగింది. అదేవిధంగా ప్రియాంక గాంధీ సమావేశం కూడా సక్సెస్ చేయడానికి ఇవాళ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఏ విధంగా కోఆర్డినేట్ చేసి పనిచేయాలి, నియోజకవర్గాల వారిగా ఎవరెవరికి కమిటీలు ఇస్తే బాగుంటుంది, నేతలకు అంటే అలంకరణ కమిటీ కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ కావచ్చు, అదేవిధంగా కోఆర్డినేషన్ కమిటీ కావచ్చు, జన సమీకరణ కావచ్చు, ఇతర అంశాల మీద పలు కమిటీలు వేసి ఆ సభను సక్సెస్ చేయాలనే దాని మీద పూర్తిగా ఇవాళ జూమ్ సమావేశం అయితే జరిగింది. అయితే సో మొత్తానికైతే గత 6 నెలల తర్వాత కాంగ్రెస్ నేతలు సమావేశం కావడం పార్టీలో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పాలి. బహుశా పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్, ఈ 3 కమిటీలు దాదాపు గత కొంతకాలంగా అసలే జరగలే. గాంధీ భవన్కు ఒక పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, కొంతమంది నేతల మధ్య వచ్చి ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. కానీ కొంతమంది అసమ్మతి నేతలుగా ఉన్న వాళ్ళు మాత్రం బయట నియోజకవర్గాలకు పరిమితమయ్యారు. కానీ ఇవాళ ఆల్ ఆఫ్ సడన్గా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జూమ్లో నిర్వహించడంతో చాలామంది నేతలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, కొత్త ఉత్సాహం వచ్చినట్లయితే కనబడుతుంది. మొన్న నల్గొండ సమావేశం తర్వాత కొద్దిగా ఐక్యత ప్రదర్శించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. యశోద, థ్యాంక్ యూ రాజు.